గ్రాంటెడ్ మన సొసైటీ అయినా మన కంట్రీ అయినా ఇంత డెవలప్ అవడానికి కారణం ఎక్కడో ఒకడు ఏది జరిగినా ఐ విల్ నాట్ టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ నేను అది నేను ఒప్పుకోను అని అన్నందుకే మనకి ఇంత డెవలప్మెంట్ సాధ్యమైంది. రైట్ బ్రదర్స్, ఆకాశంలో ఎగిరే ఒక పక్షిని చూసి ఆ ఒక్క పక్షే ఎగరగలుగుతుంది అని నేను ఒప్పుకోను, మేము ఎగరగలుగుతాం అని వాళ్ళు అనుకున్నందుకే వి విల్ నాట్ టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ దట్ ఓన్లీ దట్ బర్డ్ కెన్ ఫ్లై అని అన్నందుకే ఈరోజు మనం అందరం విమానయానం చేయగలుగుతున్నాం. అంటే మన అందరికీ ఏరోప్లేన్ రావడానికి కారణం వాళ్ళు ఆ పక్షిని చూసి గ్రాంటెడ్గా తీసుకున్నందుకే. ఒక దీపాన్ని చూసి థామస్ ఆల్వా ఎడిసన్ అనేటోడు గ్రాంటెడ్గా తీసుకోనందుకే మనకి ఈరోజు కరెంట్, మనకి ఈరోజు బల్బు అనేది వచ్చింది. మనం దేన్నైనా చూసి ఎప్పుడు గ్రాంటెడ్గా తీసుకున్నామో ఆ రోజే మన డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది. ఎలాగంటే మనకు వచ్చే రోబోట్స్, హ్యూమనాయిడ్ రోబోట్స్, చీతా రోబోట్, ఇవన్నీ చిరుతపుల్లిలంతటి స్పీడ్ని మనం అందుకోలేము అని ఎవడో ఎక్కడో అన్నప్పుడు వాడిని చూసి నేను గ్రాంటెడ్గా తీసుకోలేను దీన్ని అని ఇంకోడు అనుకున్నందుకే మనకి ఈరోజు చీతా రోబోట్స్ అనేవి ఉనికిలోకి వచ్చాయి. అలాగే మనిషిని, ఇంకో మనిషిని తయారు చేయలేడు అన్నందుకే అది ఒప్పుకొని ఒకడు, ఆ గ్రాంటెడ్గా తీసుకొని ఒకడి నుంచే మనకి ఈరోజు హ్యూమనాయిడ్ రోబోట్స్ అనేవి వచ్చినాయి. చూసుకుంటే జీవితంలో ఎప్పుడు దేన్ని చూసి గ్రాంటెడ్గా తీసుకోకండి. లైఫ్లో ఓటమిని కూడా గ్రాంటెడ్గా తీసుకోకండి. ఎప్పుడైతే మీరు గ్రాంటెడ్గా తీసుకుంటారో ఆ రోజే మీకు దేవుడికి అగెనెస్ట్, ఆ రోజే మీకు దేవుడు హ్యాండ్ ఇస్తాడు. సో మీ లైఫ్కి మీరు, మీ లైఫ్ని మీరు ఎప్పుడైతే గ్రాంటెడ్గా తీసుకుంటారో మీ లైఫ్ ఎదగదల అనేది ఆగిపోతుంది. ఏదైనా సరే, ఎప్పుడైనా సరే, ఎవడైనా మీ ముందుకు వచ్చి ఇది విషయం అని చెప్తే దాన్ని ఎప్పుడు గ్రాంటెడ్గా తీసుకోకండి. ఎందుకంటే ఏ విషయం అయినా మీరు ఎప్పుడైనా గ్రాంటెడ్గా తీసుకున్నప్పుడే మీకు డెవలప్మెంట్ అయినా మీకు నాలెడ్జ్ అయినా వస్తుంది. సింహానో పులినో చూసి ఆది మానవులు గ్రాంటెడ్గా తీసుకోలేదు కాబట్టి మనకి ఈరోజు గన్స్, బుల్లెట్స్ అనేవి వచ్చి ఉనికిలోకి వచ్చి వాటిని వేటాడే శక్తి మనకు వచ్చింది. లేకపోతే ఏ పులి చేతనో ఏ సింహం చేతనో మీరైనా నేనైనా చంపబడుతుండే. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ జీవితంలో ఎప్పుడైనా సరే, దేనికైనా సరే, దేన్నైనా సరే గ్రాంటెడ్గా తీసుకోకండి. కన్సిడర్ మై రిక్వెస్ట్.